తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో రైతు వేదికలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటానికి రైతులతో పాటు సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భయ్యా వెంకట నరసింహారాజ్ పాలాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదిక హాల్లో వివి సెట్ ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో భయ్యా వెంకట నరసింహారాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని త్వరలోనే సీఎం అనే సినిమాను తీస్తున్నానన్నారు. సోనియా గాంధీని అడిగిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు అడగకుండానే తెలంగాణలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేశాడని, దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అడగకుంటేనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే ఇచ్చిన మాట పరంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నందుకు అందుకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నానండి. నా పేరు భయ్యా వెంకట నరసింహారాజ్. నేను సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా మన మహబూబాద్ జిల్లాలోనే, మహబూబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాం. తెలంగాణ రైతులకు దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రైతులకు ఎవడు కేసీఆర్. విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి రైతు కూలీలు, ఉద్యోగులు, సకల జనులు సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పచెప్తే పంచ ధరణి పేరుతో పంచభూతాలనే దోసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటే రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ.